ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో గాయస్, మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4,1 అండ్ 6,5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. ఓకే, సో మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ ఇచ్చేసి మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు అండ్ ఇట్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇది 4,1 అండ్ ఇది వచ్చేసి మనకి 6,5. ఓకే, అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ద సెంటర్ ఆన్ 4x + 3y - 24 అని అన్నాడు. సో ఇప్పుడు సెంటర్ వచ్చేసి మనకి h, k అవుతే సెంటర్ అనేది ఈ 4x + 3y - 24 = 0 అనే దానిపైన ఉంది. సో ఇది డయాగ్రామ్. సో సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా మనకి వచ్చేది సేమ్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆర్, ఇది ఆర్ కాబట్టి రెండు నేను డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి తీసుకుంటా. సో ఇప్పుడు నేను సెంటర్ వచ్చేసి ఏమనుకుంటున్నాను అంటే సెంటర్ వచ్చేసి h, k అనుకుంటున్నాను అండ్ పాయింట్ ఇది 6,5. సో పాయింట్ ఈ పాయింట్ని నేను పి అనుకుంటున్నాను అండ్ పాయింట్ని నేను క్యూ అనుకుంటున్నాను, సెంటర్ వచ్చేసి సి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే పి వచ్చేసి 6,5 అండ్ క్యూ వచ్చేసి 4,1. సో ఇది ఏమవుతుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అవుతుంది కదా, ఎందుకంటే బోత్ ద డిస్టెన్సెస్ ఆర్ సేమ్. సో మనకు వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా ఏంటంటే x2 - x1² + y2 - y1² ఓకే, అది మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ కాబట్టి ఫస్ట్ నేను సిపి కన్సిడర్ చేసుకుంటాను. సిపి కన్సిడర్ చేసుకుంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే x1 y1 అవుతుంది అండ్ ఇది వచ్చేసి x2 y2 అవుతుంది సిపికి. సో ఇదేమవుతుందంటే అండర్ రూట్ h - 6² + h - 5² అవుతుంది. ఓకే, సిమిలర్గా నేను సిక్యూ కూడా చేస్తాను. సిక్యూ చేస్తే ఇది అనదర్ పాయింట్ కాబట్టి ఇది సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండు కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది x2 ఇది y2 అవుతుంది. ఓకే, ఈ 2 కన్సిడర్ చేసుకుంటే ఇది x2 y2 అవుతుంది. సో ఇక్కడ అదే నేను రాస్తాను h - 4² + k - 1² సో సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ కాబట్టి నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాను. సో ఈక్వేట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే h - 6² + h - 5² అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు h - 4² + k - 1² అండర్ రూట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈ రూట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఈ రూట్ వెళ్ళిపోయి నాకు ఏమొస్తుందంటే h - 6² + ఇది k - 5. ఓకే, కే ఇక్కడ మనం హెచ్ తీసుకున్నాం. సో ఇది కే యాక్చువల్గా, ఎందుకంటే h, k కాబట్టి y2 వచ్చేసి k - 5 వస్తుంది. సో k వస్తుంది. సో h - 6² × k - 5² = h - 4² + k - 1² సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే h² + b² - 2ab అంటే 12h. సిమిలర్గా ఇది కూడా మనకి k² + 25 - 10k అవుతుంది ఈజ్ ఈక్వల్ టు h² + 16 - 8h + k² + 1 - 2k అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే
ఈ హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ ఈ హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మనకి ఫర్దర్గా వచ్చే ఈక్వేషన్ ఏంటంటే 36 - 12H + 25 - 10K = 16 - 8H + 1 - 2K. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇదేమవుతుందంటే 61 - 12H - 10K = 17 - 8H - 2K అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 61 17, సో 44 - -12, ఓకే -4H - 8K = 0 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకుంటానంటే 4H + 8K - 44 = 0. సో మైనస్ మల్టిప్లై చేస్తాను, మైనస్ కామన్ తీసాను అంతే. సో ఇది మనకి వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమి క్వశ్చన్లో ఏమిచ్చాడంటే ద సెంటర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దట్ పాసెస్ త్రూ 4, 1 అండ్ ద సెంటర్ లైస్ ఆన్ 4X + 3Y - 24 అని ఇచ్చాడు. ఓకే, సో మనకి ఏమని ఇచ్చాడంటే సెంటర్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి ద సెంటర్ ఆన్ 4X + 3Y - 24 అన్నాడు. అంటే దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ H, K. ఓకే, దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ H, K. సో నేను ఈ లైన్లో H, K సబ్స్టిట్యూట్ చేస్తాను. సో నాకేమొస్తుంది, H, K సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుందంటే, సో ప్రీవియస్గా నాకు వచ్చింది ఈ ఈక్వేషన్. అండ్ ఇప్పుడు నాకు మనకి క్వశ్చన్లో ఇచ్చిన లైన్ ఏంటంటే, క్వశ్చన్లో ఇచ్చిన లైన్ 4X + 3Y - 24 = 0. సో దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ H, K. సో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 4H + 3K - 24 = 0 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 2. సో నేను ఇప్పుడు నేనేం చేస్తానంటే సాల్వింగ్ 1 అండ్ 2. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 4H + 8K - 44 = 0 అవుతుంది. సెకండ్ వచ్చేసి మనకి 4H + 3K - 24 = 0 అవుతుంది. సో ఇప్పుడు నేను మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ వస్తుంది. సో ఇది ఏమవుతుందంటే 4H పోతుంది, ఇది 5K అవుతుంది. 5K - 30 = 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్దర్గా ఎలా చేయవచ్చు, దీన్ని K = 30 / 5 = 6 వస్తుంది. సారీ, 24 - 44 వచ్చేసి మనకి 20 వస్తుంది. 20, సో K = 4 వస్తుంది. ఓకే, K = 4 వస్తుంది. సో ఇప్పుడు ఈ K వాల్యూ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, కే ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం యాక్చువల్గా దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ అని అనుకున్నాం కదా. సో ఈ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఈక్వేషన్. సో ఈ కే వాల్యూ నేను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇదేమొస్తుంది అంటే మనకి 4H + 3, కే వాల్యూ 4 కాబట్టి 4 - 24 = 0 వస్తుంది. సో ఇదేమవుతుంది, 4H + 12 - 24 = 0 అవుతుంది. సో 4H = 12 అవుతుంది. అండ్ దిస్ సింప్లిఫైస్ H = 3 అవుతుంది. ఓకే, H = 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ వచ్చింది, కే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కోవాలి, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. సో అది ఎలా ప్రొసీడ్ అవుదామంటే రేడియస్ ఎలా కనుక్కుందామంటే మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాం, మనం స్టార్టింగ్లో వచ్చేసి సిపి సిక్యూ ఇవి రెండు కన్సిడర్ చేసుకున్నాం కదా. సో సిపి అండ్ సిక్యూ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అండ్ ఆర్. సో ఇప్పుడు మనకు వచ్చిన హెచ్ అండ్ కే వాల్యూ ఈ రెండు ఏ ఫార్ములాలో పెట్టినా మనకి రేడియస్ వస్తుంది, ఎందుకంటే సిపి అండ్ సిక్యూ ఆర్ నథింగ్ బట్ రేడియస్. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే ఇప్పుడు ఈ సిపి సిక్యూ తీసుకొచ్చి నేను దీంట్లో పెడతాను, మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో దీంట్లో పెడతాను. సో ఇప్పుడు మనకి నాకేమొస్తుందంటే సిక్యూ ఇప్పుడు వచ్చేసి అండర్ రూట్ H - 4² + K - 1² వేర్ H, K = 3, 4.
ఓకే. సో ఇప్పుడు తీసుకొచ్చి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఏమవుతుందంటే అండర్ రూట్ 3-4 హోల్ స్క్వేర్ ప్లస్ కే వచ్చేసి 4-1 హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుందంటే 1+9 అవుతుంది, ఇస్ ఈక్వల్ టు √10. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆర్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆర్. సో మనకి రేడియస్ ఇస్ ఆర్ ఈస్ ఈక్వల్ టు √10 వచ్చింది. అండ్ సెంటర్ కూడా హెచ్ కామా కే కూడా మనకి 3,4 వచ్చింది. సో ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుదామంటే, ఓకే ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుదామంటే, జనరల్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ తీసుకుందాం. ఓకే, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ తీసుకుందాం. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి x-h² ప్లస్ y-k² ఇస్ ఈక్వల్ టు r² అవుతుంది. ఓకే, h-h² ప్లస్ y-k² ఇస్ ఈక్వల్ టు r² అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే నాకు మనకి x ఇంటూ h వాల్యూ వచ్చేసి -3² ప్లస్ y వాల్యూ వచ్చేసి 4-4² r వాల్యూ వచ్చేసి √10 కాబట్టి √10² 10 రాసుకుంటాను నేను. సో దీన్ని ఫర్దర్గా చేస్తే నాకు ఏమొస్తుందంటే x² + 9 - 6x ప్లస్ y² + 16 - 8y ఇస్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే x² + y² ఓకే -6x - 8y, ఇక్కడ 9 ఉంది ఇక్కడ 16 ఉంది, ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఈ 10 ఇటు వస్తే x² + y² - 6x - 8y ప్లస్ 15 ఇస్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ.